అందరికీ నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని 8వ అధ్యాయమైనటువంటి అక్షర బ్రహ్మయోగం నందలి 11వ శ్లోకము మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. 11వ శ్లోకం. యదక్షరం వేద విదో వదంతి విశంతి అధ్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. మరి ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునునితో వేద విధులైనటువంటి విద్వాంసులు అన్ని వేదాలను కూడా చక్కగా అలవోకగా నేర్చుకున్నటువంటి విద్వాంసులు, గొప్పవారు, పండితులు, మరి ఆ సచ్చిదానంద గణ పరమాత్మ అయినటువంటి ఆ పరమాత్మను శాశ్వతుడు అంటే అక్షరుడు అని పిలుస్తారట. ఎవరు? ఈ వేదాలను అన్నింటినీ తెలుసుకున్నటువంటి వారు ఈ భగవంతుణ్ణి శాశ్వతుడు అని పిలుస్తారట, అక్షరుడు అని. ఆసక్తి రహితులై యత్నశీలురైనటువంటి సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. మరి ఎవరి చక్కగా వారికి భగవంతుని మీద ఇష్టంతో కలిగి ఉండి చక్కగా యత్నశీలురు, వీళ్ళు నిత్యము కూడా ప్రయత్నిస్తారు భగవంతుని సాన్నిహిత్యాన్ని పొందడానికి, అటువంటి సన్యాసులు ఈ యొక్క పరమపదమునందే భగవంతునిలోనే ప్రవేశిస్తారట. ఆ పరమపదమును కోరి ఆ భగవంతుని సాన్నిహిత్యంలోనే మేము వెళ్ళాలి, మేము ఉండాలి అనేటువంటి కోరికను కలిగి ఉండి బ్రహ్మచారులు ఈ యొక్క బ్రహ్మచర్య వ్రతమును ఆచరిస్తారు. బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతం ఎందుకు ఆచరిస్తారంటే ఖచ్చితంగా భగవంతునిలో లీనమవ్వాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి, ఆయన ప్రేమను పొందాలి అనే ఉద్దేశంతోనే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తారు. అట్టి పరమపదమును, ఇటువంటి పరమపదం ఎలా ఉంటుంది దీని గురించి పూర్తిగా నీకు తెలియజేయదను అంటూ చక్కగా శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునునితో ఈ యొక్క శ్లోకంలో తెలియజేయడం జరిగినది. అవి మిగిలినవి ఎలా తెలియజేశారేంటనేది మనం తర్వాత శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.